నాగేశ్వరరావు గారితో ఇంత అనుబంధం ఉంది మరి నాగార్జున గారితో ఒక్క సినిమా కూడా ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా నాగసరా రమ్మని పిలిస్తే అక్కడ పక్కన కుర్చీ ఉంటే నేను వచ్చే లోపల కుర్చీ తీయించేసేవారు చాలా మంది అక్కడ లోపల ఆయన నాకేమో రాసిస్తే ఏం లేదమ్మా మనిషి రిలేషన్ రిలేషన్ ఉంటుంది ఇప్పటికీ నాగార్జున నేనంటే ఇష్టం నన్ను చాలా ప్రేమగా పలకరిస్తాడు ఆయన కొంచెం అంటే బాహ్య ప్రపంచంతో తక్కువ ఉండే వ్యక్తి కదా ఒక రీచ్ ఉండదు కానిష్టం ఆ కిరణ్ ఎవరు బాగున్నా వెళ్తున్నాను నేను అంత అంత చనువు ఉన్నా రోజున సుప్రీగా ఒక మాట చెప్పండి చిన్నబాబు వంటి నాగార్జున నాగార్జునకు ఒక మాట చెప్పండి పలానా వేషలో నాకు నెవర్ ఇందాక చెప్పానుగా నేను అడగను అడగలేదు అడగను అడిగితే ఈ నేనా పేదవాళ్ళ గురించి అడుగుతా అదే నాగార్జున ఈరోజు నేనేమో అడిగినా పేదవాళ్ళ గురించి అడుగుతా చేయుటు చేయకపోవటం ఆయన ఇష్టం ఎవరు చేయకపోయినా అట్ ది సేమ్ టైం పేదవాడికి అన్యాయం జరిగితే పరమ శివుణ్ణి కూడా ప్రశ్నిస్తా పేదవాడికి అన్నం పెడితే పసి పాపకైనా కాళ్ళు మొక్కుతా పేదవాడైన జీవితం ఇంతకు ముందు డిస్కషన్లో గుర్తుకొస్తున్నాయి అని ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పంగానే నాకు కూడా గుర్తు వస్తాయి ఆ ప్రోగ్రాం నాగేశ్వర గారిని నొప్పించింది నేను ఇప్పుడు అనవసరం అనుకుంటా వేరే జీవితంలో ఉన్నాను నేను గుర్తుకొస్తున్నాయి అనే ప్రోగ్రాము ఇదే నాగార్జున నన్ను పక్క పీల్చి నాన్నగారి దగ్గర చాలా కంఫర్టబుల్గా ఉంటారు కాదంబరి గారు సరే ఆయన యాంకరింగ్లో ఒక ప్రోగ్రామ్ ఏదైనా చేస్తే గతం అంతా చెప్పినప్పుడు ఉంటుంది బాగుంటుంది ఆయన లాంగ్వేజ్లో ఆయన చెప్పాడు అడిగారు నాగార్జున గారు పక్క పిలిచి గారిని అడగమని ఆయన అడిగే దగ్గర అడగలేదు నెవ ఓన్లీ ఇంచుమించు కొంత ఎంత ఉంటే అమల్ గారు ఏమైనా మాట్లాడుతుంది లేదా నాగసుశీల ఏదో మాట్లాడుతుంది నాగసుశీల గారు ఎవరు ఆయన బట్ నేను కూడా ఈ యాంకరింగ్ అనే మాట నాకు పట్టు ఎంతో అంత ఆయన దగ్గర ఆశీస్సులు ఉన్నాయి నేను పోగొట్టుకుని బాబుని వచ్చాను నేను చెప్పనని అని చెప్పా బట్ ఆ తర్వాత ఆలోచిస్తే ఇతని కాన్సెప్ట్ ఏదో కరెక్టే సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఎవరు చెప్తారు బట్ అది నిలబడి నేను అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు రామారావు ఎదురొస్తే అలా కాదుగా అది చెప్తే ఆయన చెప్పు అలా అలాగడిగితే నాకు తెలుసు ఆయన గురించి మెల్లగా కూల్ చేసి మాటల్లో మాటల్లో సరదీ ఇండస్ట్రీ గురించి నెక్స్ట్ తరానికి ఒక లైబ్రరీ ఇవ్వాలి మనం ఎట్లా అని ఒక డిస్కషన్ లాగా స్టార్ట్ చేసి అవును ఇవ్వాలి కదా నేను పేకెట్స్ ఎవరైనా తప్ప ఎవరు ఏజ్ వాళ్ళు బ్రతకలేము అని ఆయన చేత ఒప్పించి ఎవరు చెప్తే బాగుంటుంది ఎలా చెప్తే బాగుంటుంది ఏం చెప్తే బాగుంటుంది ఏం పేరు పెడితే బాగుంటుంది ఇలా ఇవన్నీ వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడైతే డిస్కషన్లోకి వచ్చాడో ఆయన ఇంట్రెస్ట్ ఉన్నట్లెక్క ఆయన డిస్కషన్ స్టార్ట్ చేశారంటే అంత చూస్తాడు నాగేశ్వరరావు గారు క్యారెక్టర్ ఎస్ అని అనుకొని అప్పుడు మా టీవీలో అడవి శ్రీనివాస్ అనుకుంటా అలాంటి ఎవరో కొంతమంది టీం ఉండేవారు ఆ టీంని నాకు శరత్ గారు ఆయన ఇచ్చాడు ఆ టీంతో ఈ సిట్టింగ్స్ పెట్టి ఎలా చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది ఏమైతే బాగుంటుంది అన్నది ఒక ఐదు ఆరు సిట్టింగ్లు నేను పెట్టించా నాయసర ఇంట్లోనే నాయసర ఇంట్లో నాకు ఎప్పుడు ఓపెన్ గేట్ నాకు వన్ ఫైవ్ డే ఎస్ చేద్దాం ఇలా చేద్దాం అని ఆయన చెప్పినప్పుడు టైటిల్ కూడా ఆయన ఆయన పెట్టారు ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ నేను ఒక మంచి భ్రమలో ఉన్నా నేనే కదా నాగసర గారితో మాట్లాడుతున్నాను నేను కంఫర్టబుల్గా ఉంటుంది వేరే యాంకర్ వచ్చింది ఒకరోజు మహేశ్వర గారు మీకు మీదే ఈ ప్రతిఫలం అని చెక్కు చూపించారు ఇరవై ఏడు లక్షల రూపాయలు ఆయనకు వచ్చే పేమెంట్ ఆయన ట్రస్ట్లో ఇచ్చేవారు ఆయన తీసుకోడుగా ఇది గుర్తుకొస్తే వచ్చిందండి మీ వల్ల చేశాను ఆ ప్రోగ్రామ్ అన్నారాయణ మీకు గుర్తుందా అది చాలు సార్ అన్న మీరు యాంకరింగ్ చేద్దాం అనుకున్నారు అనుకోలేదు నేను స్టార్ట్ చేసింది నేను చెప్పానుగా నాగార్జున అడిగింది నన్ను టెలివిజన్ ఇండస్ట్రీలో ఐ వాజ్ వెరీ ఫస్ట్ ప్రొఫెషనల్ ఇన్ దిస్ తెలుగు టెలివిజన్ మీడియం ఇక్కడ అన్నం తినొచ్చు అని ప్రొఫెషనల్గా నమ్మింది నేను ఇక్కడ యాంకర్గా స్టార్ట్ చేసింది నేను నా తర్వాతనే ఎవరైనా వచ్చారో ఏం చేసినా సన్ టీవీలో స్లాట్ కొనుక్కున్నప్పుడు థౌజండ్ ప్రోగ్రామ్స్ చేశాను నేను ఐదుగురు అసిస్టెంట్లు ఉండేవారు ఆ తర్వాత జమినీ కిరణ్ గారే మీరు ఫిల్మ్కి వెళ్ళవలసి ఉంటుంది ఫిల్మ్లో ఇబ్బంది అవుతుంది నాకు ఈ ప్రోగ్రాం పలానా వాళ్ళు చేసుకుంటారు అన్నప్పుడు ఫిల్మ్కి వెళ్ళి చాలా ప్రోగ్రాంలు చేసిన వాళ్ళని టీ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరి దగ్గర ఇప్పుడు వేరు ఇప్పుడు ప్రపంచమే వేరు అలా ఉన్నప్పుడు నేనే అనుకుంటాను కదా ఎన్నో అందులో నేను యాంకర్గా ఫ్యాన్ మెయిల్ అని చాలా పెద్ద ప్రోగ్రాం ఉండే నన్ను నాయుడు గారు కానీ రమ్యకృష్ణ గారు కానీ ఎవరైనా ఏ హీరో అయినా నన్ను చూసిన అంటే ఫ్యాన్ మేల్ సినిమా సెలబ్రిటీకి ఫ్యాన్కి అనుసంధానంగా ఫ్యాన్ మేయిల్ అని ఆయన అడిగే క్వశ్చన్ మాట్లాడేవాడు ఈవెన్ రాముది కూడా ఎడిటింగ్ నేను చేశాను అట్లా అని చాలా వీళ్ళందరూ ఇంటర్వ్యూలు ఫస్ట్ చేసింది నేను టెలివిజన్లో ఆ తర్వాత అది అంబికా ఫ్యాన్మేల్ అని అంబికా దర్బార్ భతి వాళ్ళు తీసుకున్నారు సో యాంకర్ నేనే అనుకుంటా ఒక ఆర్టిస్ట్గా ఆయన దగ్గర కంఫర్టబుల్గా ఉంటారని చిన్నబాబే చెప్పినప్పుడు ఇంత ప్రయాస ఎందుకు చేస్తానని ఎవడో ఎవరో చేస్తానని నేనేది చేస్తాను గారి గురించి నేను ఏమైనా చేస్తా ఆయన స్టార్ట్ చేస్తా ఆయన చేయమంటే బట్ ఇంకో అతను వాళ్ళ అబ్బాయి చేయమన్నప్పుడు నేనే చేస్తాను సో ఇది ఎప్పుడో మాట్లాడాను బయట నేను ఆ రెండు సీన్లు కరెక్షన్ ఇది ఇవన్నీ ఉన్నాయి కదా తెలుస్తాయిగా వద్దులే please do subscribe myra media please subscribe myra media subscribe to myra media please like share and subscribe to myra media for a lot of film news gossips and hot hot news please like share and subscribe to myra media for more interesting updates please subscribe to myra media youtube channel for more updates please subscribe to myra media so like share and subscribe to myra media